శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం సప్త చిరంజీవులు అన్న శీర్షికతో మొదలుపెట్టిన ఈ సిరీస్లో మనం అశ్వత్థామ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అశ్వత్థామ శివాంస సంభూతుడే కాదు అతి పరాక్రమవంతుడు నిజం నిక్కచ్చిగా మాట్లాడగలిగేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు బ్రాహ్మణుడు క్షత్రియ పూర్వకమైన రజస్సు కలిగిన వాడు అంటూ చెప్పుకుంటూ వస్తున్నాం మనం ఇప్పుడు ఎనిమిదవ రోజు యుద్ధంలో ఆయన ఏ విధంగా తన ప్రతాపాన్ని చూపారని తెలుసుకున్నాం ద్రోణ పర్వానికి వచ్చేసరికి ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ద్రోణ పర్వంలో అర్జునుడు దుర్యోధనుడి కవచధారణను తెలుసుకుని అతని మీదకి అంగీరాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాట అప్పుడు ద్రోణపుత్రుడు అతన్ని అడ్డగించి బ్రహ్మాస్త్రం వేసి మధ్యలోనే దాన్ని ఛేదించేశాడు ఆ తర్వాత ఏమైంది ద్రోణపుత్రుడు అశ్వత్థామ యుద్ధంలో తన తండ్రి చనిపోయిన వృత్తాంతం అంతా విని భుజాలని చరుచుకుంటూ దంతాలు పటపట కురుకుతూ పాము వల్ల బుస కొడుతూ చాలా కోపం తెచ్చుకున్నాడు ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే ఆయన దుర్యోధనుడితోటి ఈ విధంగా అన్నాడు సుయోధన దీనంతటికీ ప్రధాన హేతువు నిత్య సత్యవ్రతుడు అయిన ఆ ధర్మనందనుడు తగిన దారుణ ప్రతీకారంతో ఆ గురుద్రోహిణి దండించి గాని నా చిత్తక్షోభ ఉపసంహరించదు అంతేకాదు వారితో పాటు ఆ పాండవులందరినీ నా బాణ పరంపరలతోటి నిశ్శేషంగా నేను చంపేస్తాను అదే నా ప్రతిజ్ఞ ఈ ప్రకారంగా అతను ఘోర శబ్దం చేసి మళ్లీ అన్నట్ట సుయోధన మా తండ్రి చిరకాలో నారాయణ దేవుని గురించి ఘోర తపస్సును ఆచరించి మహనీయాస్త్రం అన్న అన్నదాన్ని సంపాదించుకున్నాడు అదే నారాయణాస్త్రం ఆ మహితాత్ముడు ఆదరంతో నాకు ఆ దివ్యాస్త్రం ప్రసాదించాడు వెంటనే నేను పాండవుల నాశనం కొరకు आ अस्त्राणि प्रयोगिस्तानो अनि नहि हि जानाति बीभत्सुः तदस्त्रं न जनार्दनः भी न भीमसेनो न यमौ न च राजायुधिष्ठिरः न पार्श्वतो कौरव्या సనివర్తనం ఈ అస్త్రము అర్జునుడు కానీ జనార్దనుడు గాని భీమసేనుడు కాని ధర్మరాజుడు కాని దుర్మార్గుడవు ఈ పార్శ్వతుడు కానీ శిఖండికి గాని సాధికి గాని ఎవరికీ తెలియదు ఈ అస్త్ర ప్రయోగంతో శత్రువులందరినీ భస్మరాశులుగా మార్చి అఖండ విజయశ్రీతోటి నీ సమక్షానికి వస్తాను కాలంలోనే నువ్వు ఈ మహా అద్భుతాన్ని తిలకించగలవు అని పలికి యుద్ధానికి బయలుదేరిపోయాట వాళ్ళ నాన్నగారి యొక్క మృతి మీద అతనికి ఎంత కోపం వచ్చిందంటే ఆ నారాయణాస్త్రాన్ని వేయడానికి విడిపారాను యుద్ధరంగంలో అశ్వద్ధామ నియమనిష్టలతోటి యథావిధిగా అభిమంత్రించిన నారాయణాస్త్రం ప్రత్యర్థ్రి సేన పైన ప్రయోగించేశాడు అంతే ఆ అస్త్రం మహా అగ్నిజ్వాలతోటి ఈ పాండవేయుల అక్షోభిలో యథేచ్ఛగా విజృంభించింది పాండవులు వివిధ అస్త్రాల ప్రయోగాలతోటి ఎదుర్కొన్న అంతకన్నా అత్యంత భీకర స్వరూపంతో వారందరినీ భస్మీపటలం చేస్తోంది ఈ నారాయణాస్త్రం అప్పుడు ఆ ధర్మరాజు ఓ మహావీరులారా మీరందరూ రణరంగం నుండి విడిపోండి సహోదరులతో పాటు ఇక నేను ఈ నారాయణాస్త్ర జ్వాలలో ప్రవేశిస్తున్నాను అనేసి చేతులెత్తేసినంత పనిచేశావరో అప్పుడు వాసుదేవుడు తన బావులు చే వారిస్తూ ఇలా పలికాడు ఓ సైనికులారా మీరందరూ మీ ఆయుధాలను విడిచి మీ మీ వాహనాల నుంచి కిందకి దిగి తల వంచుకుని నిలబడండి దీన్ని ఎదుర్కొనడానికి ఇదొక్కటే ఉపాయం మీరలా నిరాయుధులై భూమి మీద ఉన్నప్పుడు ఈ అస్త్రం మిమ్మల్ని సంహరించదు అంటూ ఉపాయం చెప్పేశాడు వారు వాసుదేవుని వాక్యాన్ని వీరి వారి దివ్యం ఒక అస్త్రాలన్నింటినీ కింద వదిలిపెట్టేసి నుంచి కిందకు దిగిపోయి భూమి మీద నిలబడి శ్రీహరిని శరణి పొందారు భీవశరుడు మాత్రం మిక్కిలి సంతోషంతో నేను ఈ రోజు ద్రోణపుత్రుని అస్త్రమును నా బాణాల చేత వారించగలను అని పలికి రథంతో కూడిన వాడే అస్త్రాన్ని వద్దకు వెళ్ళాట వెంటనే కృష్ణార్జునులు రథం నుండి కిందకు దూకి భీముణ్ణి రథం నుండి నేల మీదకి పడేశాట వారుణాశ్రమును ప్రయోగించి అస్రము నుండి భీముణ్ణి సంరక్షించారు వాళ్ళు అంతటా ఆ నారాయణాస్త్రం శాంతించింది పిమ్మట దిక్కులు విదిక్కులు అన్నీ కూడాను నిర్మలమయ్యాయి అంటూ ఆయనకు వచ్చిన కోపాన్ని నారాయణాస్త్రం ప్రయోగించి అశ్వద్ధామ ఏ విధంగా కృతకృప్తుడయ్యాడు ఏ విధంగా విజృంభించాడు అన్నది చెప్పారు అక్కడ పాండవసేన మళ్ళీ విజృంభించగా దుర్యోధనుడు అశ్వత్థామను సమీపించి ఆర్య మరొక్క వారు ప్రయోగించిన నారాయణాస్త్రం అన్నట్ట అది విని అశ్వత్థామ అన్నట్ట దుర్యోధన ఈ మహా అస్త్రం పునఃప్రయోగానికి సర్వదా నిషిద్ధం ఒకవేళ ముందు వెనక ఆలోచించక ప్రయోగించిన ఎడల అది మరలా వచ్చి ప్రయోగించిన వాణ్ణి నిశేషంగా నిర్మూలిస్తుంది ఈ అస్త్రం ప్రసాదించిన సమయంలో నారాయణ దేవుడు ఈ విధంగా నా తండ్రి గారిని అనుశాసించాడు అంటూ చెప్పాట క్రోధంతో అశ్వత్థామ కృష్ణార్జును పైన ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు మహాస్త్రం ఏదైనా క్షణంలో నేలపై కూల్చివేయగల బ్రహ్మాస్త్రాన్ని అర్జును అభిమంత్రించి వేశాట అశ్వత్థామ ఆగ్నేయాస్త్రంపై కల అది శాంతించింది అప్పుడు అశ్వత్థామ ధనస్సును విడిచి వేగంతో రథాన్ని కిందకు దూకి ఇదంతా అబద్ధం చి అని పలుకుతూ యుద్ధం నుండి పరిగెత్తుకుని వెళ్ళిపేట ఇంతలోనే అశ్వత్థామకు వేదవ్యాసు ఎదురుగా వచ్చాడు నమస్కరించి వ్యాసుడితోటి ఇలా అన్నట్ట మునింద్ర సర్వఘాతి మయాముక్తమస్త్రం పరమ దారుణం కేనే మోమర్త్య ధర్మాణో నావధీత్ కేశవార్జునౌ అన్నిటినీ సంహరించు మిక్కిలి భయంకరమైన నారాయణాస్త్రం ప్రయోగించాను అది ఏ కారణం వల్ల మనుష్య ధర్మం గల కృష్ణార్జును చంపలేదు సురాసుర గంధర్వాది పరాక్రమవంతులైన ఆగ్నేయాస్త్ర జ్వాలలకు ఆహుతులై తప్పించవలసిందే కదా అటువంటి మహనీయాస్త్రము నేడు ఎందుకు కృష్ణార్జునుని నివారించలేకపోయింది బ్రహ్మాస్త్ర ప్రయోగంతో కూలిపోయింది దీనికి కారణం ఏమిటి అని తెలియకుండా నేను ఆందోళన పడుతున్నాను నాకు దానికి ఏంటో నివారణ చెప్పండి అంటూ వ్యాసులు వారిని అడిగితే అప్పుడు ఆయన అన్నట్ట అశ్వత్థామా శ్రీహరి ఒకప్పుడు మైనాక పర్వతంపై కేవలం గాలి ఆహారంతోనే సంతృప్తుడై పరమేశ్వరుడి గురించి అరవై సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు సందర్శించి పరమేశ్వరుడు విష్ణుదేవ ఏం వరం కావాలో కోరుకో అని చెప్తే అప్పుడు నాకు అనన్య సామాన్య ప్రభావం ప్రసాదించవలనని వేడుకున్నాడు అప్పుడు పరమేశ్వరుడు శ్రీహరితోటి అప్రమేయ బలాత్మత్వం నారాయణ భవిష్యసి శ్రీమన్నారాయణ నీ అనుగ్రహం వల్ల నువ్వు మనుషులయందు దేవ గంధర్వులయందును సాటలేని బలా పరాక్రములు అవుతావు యుద్ధాన్ని పొందితే నాకంటే కూడా అధిక పరాక్రమం పొందుతావు నా ఈ దాటరాని మా ఆయన స్వీకరించు అంటూ నారాయణుడు పూర్వం పొందిన వరాల గురించి చెప్పాడనమాట చెప్పి ఆ వరాలే ఇప్పుడు వాసుదేవార్జునలు సంహరింపబడకుండా ఉండడానికి కారణం అని తెలుసుకో నువ్వు అని చెప్పారట తర్వాత అశ్వత్థామ నువ్వు కూడాను అపర తపస్సంపన్నుడివే ఆయా విద్యారహస్యాలు తెలిసినవాడివే అయినా నువ్వు ఏమాత్రము నరనారాయణతో సరిపోజాలవు ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది పూర్వజన్మలో విశుద్ధమైన విశద మృత్తికతోటి నువ్వు ఒక మనోజ్ఞ ప్రతిమ నిర్మించి అత్యంత నిర్మల భక్తితోటి వేర్వేరు పూజా విధానాలతోటి ఆ ముక్కటిని ఆరాధించవు అయితే పూర్వకాలంలో వీరిరువురు అంటే ఇద్దరు లింగాకారంతో ప్రతిమను ప్రతిష్ఠించి పరిపూర్ణ భక్తితోటి ఆ దేవదేవుడికి పూజలు చేసి ధన్యులయ్యారు ప్రతిమ ఆరాధన కన్నా లింగ ఆరాధన అత్యధికము ఫలప్రదము అని విజ్ఞులు ఆదేశిస్తున్నారు అందుకనే వారిద్దరూ నీకంటే కూడాను తేజోవంతులయ్యారు ఇదే హేతు చేత ఎన్నెన్ని విధాలుగా ప్రయత్నించిన యుద్ధ రంగంలో ఆ మహనీయుని నువ్వు ఓడింపజాలకుండా ఉన్నావు పూర్వ ఫలితాల తారతమ్యము నీవు అనుభవించక తప్పదు అంటూ తెలియజేసి అదృశ్యమైపోయాడు వేదవ్యాసుడు ఈ రకంగా ఆయన అంత మహనీయ అస్త్రాన్ని ప్రయోగించినా కూడా నాకు చెల్లుబాటు అవ్వలేదు అన్నది అశ్వత్థామకి వివరించారు వ్యాసులు వారు మరి రేపు కర్ణపర్వంలో అశ్వత్థామ ఏం చేస్తున్నాడు ఆ తర్వాత ఏం చేస్తాడు ఇవన్నీ తెలుసుకుందాం అంతవరకు సెలవు